సరే ఇప్పుడు అతను ఢిల్లీ వెళ్ళాడంటే అసలు మాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే దేనికి వెళ్ళాడో తెలియదు, మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడని అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ రోజు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళలేదు, నార్మల్ ఫ్లైట్లోనే వెళ్ళేవాళ్ళం. మరి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళే అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ హైదరాబాద్కి కూడా స్పెషల్ ఫ్లైటు, విజయవాడ తిరుపతికి స్పెషల్ ఫ్లైటు, హైదరాబాద్ తిరుపతికి స్పెషల్ ఫ్లైటు, ఇప్పుడు ఢిల్లీకి స్పెషల్ ఫ్లైటు. నువ్వు స్పెషల్ ఫ్లైట్లో తప్ప నార్మల్ ఫ్లైట్లో తిరగలేని అంత ఆ విధంగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి పవన్ కళ్యాణ్కి ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నాను. సార్ ఇది చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఢిల్లీ వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దల ప్రదక్షిణ కోసం బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ పత్రికల్లో కూడా మీకు కథనాలు వచ్చినాయి, ఆర్ఎస్ఎస్ లీడర్ని చంద్రబాబు నాయుడు చీకట్లో వెళ్ళి ఏ విధంగా కలిసి వచ్చాడు, ఏ విధంగా బీజేపీకి సంబంధించిన వ్యక్తుల్ని పొగుడుతా నరేంద్ర మోడీ గారే బాగా చేస్తూ ఉన్నాడు, మళ్ళీ ఆయన డైరెక్షన్లో మేము వెళ్తే బాగుండే విధంగా అతను ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఏదైతే తెలుగుదేశం పార్టీ కోటరీగా ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా ముందే బీజేపీలోకి పంపించేశాడు, ఆ వ్యక్తులు ఆ సుజనా చౌదరి, ఆ సీఎం రమేష్, ఇంకా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏ విధంగా పొగుడుతూ ఉన్నారు, ఇవన్నీ చూస్తున్న పరిణామాలు ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. మళ్ళీ బీజేపీకి దగ్గర అవ్వటం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పంపించి అక్కడ రాజకీయం చేస్తూ ఉన్నాడేమో. మొన్నటిదాకా ఒక మీడియా అధిపతిని పంపించి రాజకీయం చేస్తే అక్కడి నుంచి పాజిటివ్ సంకేతాలు రాలేదు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ అనే సినిమా హీరోని పంపించి మేమంతా కలిసి హోల్సేల్గా మీ దాంట్లోకి వచ్చేస్తాము, మీకు మద్దతుగా ఉంటామని చెప్పి మాట్లాడటం కోసం పంపించాడేమో అనే సింటమ్స్ ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నార్మల్గా వెళ్ళాడు అని అనటానికి గడిచిన 5 సంవత్సరాల్లో మీరే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ మీరు ముగ్గురు కలిసి ఎన్నికల్లో కలిసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక్కసారన్నా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే ప్రత్యేక హోదాతో పాటు పోలవరానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏ ఒక్కరోజన్నా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలిశాడా అని అడుగుతా ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళతో పాటు నువ్వు కలిసి సంసారం చేసినప్పుడు వెళ్ళనప్పుడు ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి ఎవరు దేనికోసం ఏం ఉద్ధరించడానికి వెళ్ళావని అడుగుతా ఉన్నా. అంటే రాజకీయం కోసం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు ప్రజలకు, ఈ మొన్న ఓట్లేసిన ప్రజలకంటే ఈరోజు ఓట్లేని ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు, సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి. అక్కడ బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీకి ఒక ఏజెంట్ లాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ, తెలుగుదేశం పార్టీకి ఒక అద్దెమైకులాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ, చంద్రబాబు నాయుడు సూట్ కేసులు ఇచ్చి ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి సిగ్గు లేకుండా పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ విధంగానే ఈరోజు ఢిల్లీ వెళ్ళాడని మేము చెప్తా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.